Hello friends, welcome back to my channel. ఇప్పుడు వచ్చేసి నేను గొగ్గుర పచ్చడి చేస్తా ఉన్నాను అన్నమాట. చూపెడతా అది కూడా మీకు ఎలా అంటే సింపుల్ గా వస్తుంది. చూడండి గొగ్గుర అయితే ఇంకా నూనెల్లో వేపుతా ఉన్నాను, నూనెల్లోనే ఉడికిస్తా ఉన్నాను. ఇప్పుడైతే దీన్ని ఉడికిస్తా ఉన్నాను, ఆయిల్లోనే ఉడకనివ్వాలి. గొగ్గుర అనేది ఆయిల్లో ఉడికితేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఉడికిపోయింది, ఇప్పుడు స్టవ్ అయితే కట్టేశాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ నేపుకున్న పల్లీలు, మిర్చి ఇవన్నీ మిక్సీలో వేసుకుంటాను. చూడండి ఇవన్నీ ఇందులో వేసుకున్నానండి. తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా బరకు బరకు అయ్యాక మనం గొగ్గుర అనేది ఇల్లా వేసుకోవాలి. వేసుకుంటే చూపెడతాను. గొగ్గుర వేసానండి, మళ్ళీ మిక్సీ పట్టాక మళ్ళీ చూపెడతాను. ఇప్పుడైతే మిక్సీ పట్టి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇందులోనే పోపు పెట్టాను అన్నమాట గంటెలో. ఈ పోపు అయితే ఇందులో వేస్తూ ఉన్నాను. ఏమి ఏమి గోంగూర పచ్చడా రెడీ. ఎంతమందికి ఇష్టమో అంతమంది ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చిన్న చిన్న మినీ బ్లాగ్ అన్నమాట ఈ గొగ్గుర పచ్చడి. ఎంతమందికి ఇష్టం ఉంటుందో అంతమంది అయితే నా వీడియో లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాగా ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా పెట్టండి, అలాగే లైక్ కూడా కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్. సండే స్పెషల్ అయితే ఇంకా మటన్ ఉడుకుతూ ఉంది. ఇంకా అక్కడ మటన్ అయితే ఉడుకుతూ ఉంది. కుక్కర్లో పెట్టేశాను అన్నమాట, కుక్కర్లో వేసానండి. ఇంకా మీకు ఆయిల్లో ఇట్లా వేసింది నేను చూపెట్టలేదు, సింపుల్గానే వండాను. ఇంకా అక్కడైతే అండ్ అల్లం పసుపు వేసాను, మంచిగా ముక్కలకి పట్టదాకా వేసుకోవాలి. ఇంకా అండ్ నైట్ వచ్చేసి ఇంకా చపాతీలు కూడా చేస్తాను. ఇలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది చూడండి బ్లాగ్ అయితే మొత్తానికి. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా చపాతీలు కూడా చేశాను, అలాగే చూడండి. ఇంకా ఇలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లైక్ అయితే కొట్టండి. అయితే మటన్లోకి చపాతీలు చేస్తూ ఉన్నానండి. ఇంకా చపాతీలు చేస్తూ ఉన్నాను మటన్లోకి సాయంత్రం అన్నమాట. ఇదైతే సాయంత్రం చపాతీలు చేస్తూ ఉన్నాను. నేను చేతే నేను చేసే చపాతీ అయితే ప్రతి ఒక్కటి ఇలా ఉబ్బుతుందండి, పొంగుతుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే అండ్ సినిమా వస్తుందండి ఈరోజు. ఏదో సినిమా కాంతార సినిమా వస్తుంది, సూపర్గా ఉంది. అండ్ అలా పిగ్గు దేవుడు అన్నమాట, అడవి పిగ్గు దేవుడు అన్నమాట. చాలా బాగున్న సినిమా అయితే, సూపర్గా ఉంది. ఇంకా సినిమా చూసుకుంటూ చపాతీలు చేస్తూ ఉన్నాను కిచెన్లో. మా కిచెన్లో నిలబడితే డైరెక్ట్ టీవీ కనబడుతుందండి. ఇంకా చూసుకుంటూ చపాతీలు చేస్తూ ఉన్నాను. సినిమా మాత్రం సూపర్ ఉందండి కాంతార. ఇంకా సినిమా చూసుకుంటూ చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా రెడీ అయిపోయేవన్నీ ఇంకా చెయ్యాలి. ఇంకా ఉన్నాయి చపాతీలు అయితే, ఇంకైతే ఒక్కటి చేసేసాను, ఇంకా చేస్తూ ఉన్నాను. అయితే రెడీ అయిపోయింది, తింటా ఉన్నాం చపాతి, మడత చపాతి. పిల్లలకు వచ్చేసి ఇక్కడ ఎగ్ రైస్ పెట్టానండి. తర్వాత వచ్చేసి ఇంకా రోల్ చేస్తాను అన్నమాట. మన చపాతి ఉన్ను అండ్ జామ్ పెట్టాను. ఇది రోల్ చేసి బాక్స్లో పెడతాను, తర్వాత చూపెడతాను మీకైతే. అయితే జామ్ పెట్టి రోల్ చేసి కట్ చేసి ఇలా పెడతా ఉన్నాను ఈరోజు. అయితే ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అండ్ చపాతి, జాము అండ్ ఎగ్ రైస్ ఫినిష్. ఇంకా టోనిక్ పెట్టేయాలి ఇంకో బాక్స్లో. ఇంకో బాక్స్లో పెట్టేస్తే ఫినిష్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్కి అయితే మార్నింగ్ స్కూల్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫ్రెషప్ అయితే చేశానండి, స్వీటీని టోనీని ఫ్రెషప్ చేసేసాను. ఇంకా చేసేసాక తర్వాత వచ్చేసి అండ్ ఇంకా జుట్లు వేస్తూ ఉన్నాను అండ్ రెండు జుట్లు అన్నమాట. ఇంకా అవైతే రిబ్బన్స్ కట్టానండి, అటు వేసి ఇటు వేయలేదు, ఇంకా అటు వేయాలి, ఇటు వేయాలి. ఇంకా అటైతే వేసేసి కట్టేసి రిబ్బన్స్ ఇట్లా పువ్వులకి తీసుకొస్తూ ఉన్నాను ఇంకా డిజైన్గా.
ఇప్తా ఉన్నానండి. ఇంకా అక్కడైతే మూడు వేసేసాను, ఇంకా మూడు వేసేసి ఇంకా పిల్లలకైతే జుట్లు వేసేసాను, ఇంకా రెడీ అయిపోయాయి. గుంట పొంగనాలు చేస్తా ఉన్నానండి, అంటే గుంట పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి. దోశపిండితోని గుంట పొంగనాలు చేస్తా ఉన్నాను. ఇక్కడైతే వేసేసాను అనమాట ఆల్మోస్ట్. ఇంకా అవైతే పిల్లలకైతే పెట్టేసానండి. ఇంకా పిల్లలు ఇలా అయితే ఇంకా తిప్పుకోవాలన్నమాట మనం ఒక సైడ్ కాలాక, అండ్ ఇంకో సైడ్ ఇలా ఇలా తిప్పుకుంటే అయిపోతుంది. వెడి వెడి గుంట పొంగనాలు రెడీ. ఇంకొక రెండు ఒక నిమిషం ముంచేసి తీసేసి మనం తినేయడమే. రెడీ అయిపోయానమన్నా, రెడీ అయిపోయాయి గుంట పొంగనాలు అయితే. ఇప్పుడు తిందాం ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే కొమరల్లి వెళ్ళాడు అనమాట, అక్కడ వీడియో తీసి పంపాడు. నేను ఇంకా ఇందులో వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను. అండ్ వచ్చేసి మేము వెళ్ళలేదండి, ఒక్కడే వెళ్ళాలని ఒక్కడే వెళ్ళాడు, ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంకా అక్కడ వీడియోస్ ఉంటే తీసి పంపిస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇంటికి కూడా వచ్చేసాడు. ఇంటికి వచ్చాకే వీడియో అయితే అప్లోడ్ పెడతా ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి బాగా రష్ ఉందని చెప్పేసి వీడియో తీసి నాకు మొన్న పంపించాడండి. కాకపోతే ఈరోజు వీలయ్యి ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియో అయితే నేను. ఇంకా చూడండి బాగుంటుంది. ఇంకా అలాగే అక్కడ వాయిస్ కూడా అలాగే పెడతాను, కంటిన్యూ అయితే చూడండి. ఇంకా ఒకడంటే బుకింగ్కి పోయిండి అనమాట, బుకింగ్ తీసుకొని వెళ్ళాడు ఇంకా అక్కడికి. ఇంకా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడండి. లైక్ అయితే చేయండి వీడియో.